దుకాణాలు ఉన్న రచకులు నాయి బ్రాహ్మణులు టైలర్లకు ఆర్థిక సహాయం చేయడానికి ఏపీ ప్రభుత్వం జగనన్న చేదోడు పథకాన్ని ప్రారంభించింది. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి ఈ పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ ఈ సందర్భంగా లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు వేస్తామని చెప్పారు. ఏడాదికి 10,000 చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని జగన్ తెలిపారు. ఈ పథకం ద్వారా 2,47,040 మందికి మొత్తం 247.04 కోట్ల ఆర్థిక సహాయం చేస్తున్నట్లు వివరించారు. ఈ పథకాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. గ్రామ వాలంటీర్ల ద్వారా అర్హులకు గుర్తించి ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. బ్యాంక్ వాళ్ళతో ఇంతకు ముందే మాట్లాడడం జరిగింది. టోటల్ గా అన్ఇంకంబర్డ్ బ్యాంక్ అకౌంట్ అంటే వాళ్ళ పాత అప్పులకు ఏదైనా చేసి ఉంటే ఆ పాత అప్పులకు ఈ డబ్బులు జమ చేసుకోలేని విధంగా బ్యాంకులతో మాట్లాడిన తర్వాత ఆ అకౌంట్ నా మాదిరిగా మార్చిన తర్వాత వాళ్ళకు ఈ సొమ్మును వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి జమ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ప్రతి మారుమూల ఉన్న ప్రతి గ్రామంలోనూ కూడా ప్రతి పట్టణంలోనూ కూడా గ్రామ వాలంటీర్ల ద్వారా గ్రామ సచివాలయాల ద్వారా అర్హులను గుర్తించే కార్యక్రమాన్ని చేపట్టడమే కాకుండా వారిలో అర్హుల జాబితానంతా కూడా గ్రామ సచివాలయాలలో పూర్తిగా డిస్ప్లే చేసి ఆ డిస్ప్లే చేసిన తర్వాత గ్రామ సభల ద్వారా కూడా దీన్ని చూపించి మాట్లాడిచి దాని తర్వాత అర్హులందరినీ కూడా ఎంపిక చేయడం జరిగింది. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నా, ఏదైనా ఎవరికైనా కూడా షాపు ఉండి కానీ అర్హత ఉండి కానీ ఎవరికైనా రాని పరిస్థితి ఎక్కడైనా పొరపాటున ఏదైనా దొరికి ఉంటే ఎవ్వరూ కూడా కంగారు పడాల్సిన పనే లేదు. ఎవరికైనా కూడా నేను అందరికీ కూడా చెప్పేది ఒకటి, ఇప్పటికైనా కూడా నో ప్రాబ్లం, గ్రామ సెక్రటేరియట్కు మీ గ్రామ సెక్రటేరియట్లోకి వెళ్ళండి, వార్డు సెక్రటేరియట్లోకి వెళ్ళండి, అక్కడ అర్హతలు క్లియర్ కట్గా మెన్షన్ చేసి ఉంటాయి. ఎలా అప్లై చేయాలనో ఒకవేళ పొరపాటున లిస్టులో మీ పేరు లేకపోతే ఎలా అప్లై చేయాలనో కూడా క్లియర్ కట్గా రాసి ఉంటుంది. వెళ్ళి గ్రామ సెక్రటేరియట్కి వెళ్ళి మీకు ఆ అర్హతలు ఉంటే ఆ అర్హతలతో కూడిన ఆ అర్హతలు ఎలా ఎక్కువతో కూడిన పత్రాలను తీసుకుని ఒకసారి గ్రామ సెక్రటేరియట్కి వెళ్ళి అప్లికేషన్ మీరు పెట్టండి. వెంటనే గ్రామ సెక్రటేరియట్లో ఆ గ్రామ వాలంటీర్ ద్వారా గ్రామ సెక్రటేరియట్లో ఉన్న మన సిబ్బంది వచ్చి వెరిఫికేషన్ చేస్తారు. చేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళందరికీ నెక్స్ట్ మంత్ ఒక నెల దాకా కూడా టైం ఇస్తాను. నెక్స్ట్ మంత్ మళ్ళీ ఇదే తేదీ లోపలనే మళ్ళీ ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా అందజేస్తామని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మన ప్రభుత్వం అన్నది ఎవరికైనా కూడా ఎలా ఇవ్వాలి అని చెప్పి ఆరాట పడుతుంది, కానీ ఎలా కత్తిరించాలి అని చెప్పి ఆరాట పడే ప్రభుత్వం మనది కాదు అని ప్రతి అక్క చెల్లెమ్మకు ప్రతి అన్నదమ్ముడికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వ పథకాలు ఏదైనా కూడా ప్రతి పేదవాడికి అందాలి.